మున్నూరు కాపులు ఆశించే దశ నుండి శాసించే స్థాయికి చేరుకోవాలని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమరావు పటేల్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మండల కోఆర్డినేటర్ల ఒకరోజు శిక్షణ శిబిరం ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమార్ స్వామి పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులు గ్రామ గ్రామాల సంఘాలు పెట్టుకుని సంఘటిత శక్తిగా ఎదగాలని కోరారు. బహుజనుల మద్దతు కూడగట్టుకోవాలని కోరారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కో కన్వీనర్ చల్ల హరిశంకరత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులను సంఘటితం చేసే కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేయాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్ల నియామకం జరిగి నాగార్జునసాగర్లో 2 రోజుల శిక్షణ ఇచ్చామని తెలిపారు. 584 మండలాలకు మండల కోఆర్డినేటర్లను నియమించి వారికి ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి పటేల్, ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్టల మధుసూదన పటేల్ తదితరులు పాల్గొన్నారు. అట్లా మూడు కాపులు కూడా ఇతర కులాలను ప్రేమ పొందే విధంగా కూడా మన రాజకీయంగా ముందుకు పోతాం తప్ప ఇక మన సంఘం పెట్టుకున్నాం మనం గొప్పలో అందరూ గొప్పలు కాదు అనే పరిస్థితుల్లో పెరిగితే అది పద్ధతి కూడా కాదు. అందుకని మన సమాజంలో చూసుకున్నాం సమాజ ఇతర కులాలతో కూడా మనం సఖ్యత ఉండాలి, సమాజ ఇతర కులాలతో ప్రేమను ఉండాలి. అందులో భాగంగానే ఉన్నాం. దానిలో భాగంగా ఇప్పుడు కొద్దిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సభలో జయశంకర్ గారి మాత్రమే అందరూ ఈరోజు జయశంకర్ గారి జయంతి సందర్భంగా మన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఒక 2 నిమిషాలు మనం పాటు